ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కి బహుజన్ సమాజ్వాదీ పార్టీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని, అవసరమైన వారికి రిజర్వేషన్స్ కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంటూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత్ బంద్ కు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజస్థాన్ లోని ప్రధాన నగరాల్లో భారీగా బలగాలు మోహరించాయి. ఢిల్లీ, హర్యానాలో నిరసనలు నిరోధించేందుకు బారికేడ్ల ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ కి పలు దళిత మహాసభలు మద్దతునిచ్చాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు బహుజన్ సమాజ్వాదీ పార్టీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని, అవసరమైన వారికి రిజర్వేషన్స్ కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంటూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత్ బంద్ కు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజస్థాన్లోని ప్రధాన నగరాల్లో భారీగా బలగాలు మోహరించాయి. ఢిల్లీ, హర్యానాలో నిరసనల్ని నిరోధించేందుకు బారికేడ్ల ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ కి పలు దళిత మహాసభ మద్దతిచ్చింది. భారత్ బంద్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ ను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. శిరీష్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆందోళన అనేది కూడా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఏదైతే పిలుపునిచ్చిందో ఈ పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. అన్ని చోట్ల కూడా జాగ్రత్త చర్యలంటి కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎస్సీ కేటగరైజేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్రాలను బాధ్యత అప్పజెప్పడం అంటే కుదరదు. ఈ దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేస్తే చట్టం ద్వారా రిజర్వేషన్ ను అమలు పరచాలని చెప్పేసి రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఇటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సంబంధించిన పోస్టులు, అంటే జడ్జిల నియామకాలు కానీ అదేవిధంగా ఏదైతే కింది స్థాయి న్యాయాధికారుల నియామకాల్లో కూడా 50% రిజర్వేషన్ అనే దానికి కూడా తప్పనిసరిగా పాటించి తీరాలి. అయితే కేటగరైజేషన్ కు సంబంధించి జడ్జిమెంట్ అనేది కూడా ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా దాన్ని అమలు పరిస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి డిమాండ్లను కూడా ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్టయితే ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు పరిచే ముందు తాజాగా ఉన్న డాటా జనాభా లెక్కలు అయితే ఉన్నాయో ఆ జనాభా లెక్కలను రిలీజ్ చేయాలి. ఆ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయింపులు అనేవి కూడా జరగాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలంటి కూడా చోటు చేసుకోకుండా అన్ని ప్రాంతాల్లో కూడా తగు జాగ్రత్త చర్యలంటి కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, కేరళ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లంటి కూడా చేయడం కూడా జరిగింది. ఎక్కడైతే ఆందోళనకు ఆస్కారం ఉందని చెప్పేసి భావిస్తున్నారో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడం పాటుగా నేతలను గృహ నిర్బంధం అలాంటి కార్యక్రమాలంటి కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా ఎటువంటి ఆందోళన అనేది కూడా జరగకుండా ఈ కార్యక్రమం హైలైట్ కాకుండా పోలీసులు జాగ్రత్త చర్యలంటి కూడా తీసుకుంటున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.